రెవెన్యూ అధికారులపై సిపిఐ నాయకులు మండిపడ్డారు. కడప జిల్లా పోరుమామిళ్లలో ఇనామీ భూములకు అక్రమ ఆన్లైన్ చేయడం, లక్షల రూపాయలు సొమ్ము చేసుకోవడం సరైన పద్ధతి కాదని ఆరోపించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి సభ్యులు వీరశేఖర్, ఏరియా కార్యదర్శి జకరయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకు అక్రమ లేఅవుట్లు పెరిగిపోతున్నాయని, పోరుమామిళ్ల, రంగసముద్రం పంచాయతీలలో అనుమతులు లేని భవనాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే దళితులకేమో ఒక న్యాయం, లేదా అక్రమ వర్ణాలకేమో మరొక న్యాయం. అంటే పొడుగు చేతుల వారికి చట్టాలు చుట్టాలుగా మారిపోయి దళితుల భూములు కూడా వారి పైన చట్టాలుగా మారిపోతే మరి ఇంకెవరికి చెప్పాలి? ఏ దేవుడికి మొక్కితే ఎవరు వరమిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా మొత్తం పూర్వాలకు సంబంధించిన ఆటల్లో కూడా ఇక్కడ మేము చెప్పాం, ఆల్రెడీ ఈ పూర్వాల పట్టణానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రథమ పౌరాలు వాళ్ళకు సంబంధించి దాదాపు 3 ఎకరాల 92 సెంట్లు అక్రమంగా భూమిని దాన్ని తయారు చేసుకొని ఆ భూమిని రిజిస్టర్ చేసుకుంటే ఆ రిజిస్టర్ బద్వేలు అన్నటువంటి రిజిస్టారు 4 లక్షల రూపాయలు లంచం తీసుకొని ఆ భూమిని రిజిస్టర్ చేశారు. అంటే మీరు లంచం ఇచ్చేస్తే మొత్తం పూర్వాల పట్టణాన్ని కూడా మీరు రాయిట్ చేస్తారన్నమాట. అంటే వెనక ముందు చూసేటువంటి పరిస్థితి రిజిస్టార్లకు సబ్ రిజిస్టార్లకు లేదనేటువంటిది ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. అంటే రెవెన్యూ అధికార యంత్రాలు ఏమో భూములు గుర్తించి పలాన చోట ఉన్నాయని చెప్తారు, మీరేమో సబ్ రిజిస్టార్లుగా ఉన్నట్టు వాళ్ళు వాటిని వెనక ముందు చూడకుండా గుంటలు గుట్టలు అదేవిధంగా కాలువలు ఓరంలో భూములు మొత్తం అన్ని కూడా మీరు రిజిస్టర్ చేయించడానికి మీకు లెక్కిస్తే చాలు. కాబట్టి దేన్నైనా కూడా అమ్మకానికి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ బద్వేలు సబ్ రిజిస్టార్ పైన తక్షణం అక్రమాలకు పాల్పడి రిజిస్టర్ చేసినటువంటి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మంగళవారంకు సంబంధించినటువంటి ఇనాం భూములు ఉన్నాయి, ఎస్టీలకు సంబంధించినటువంటి ఇనాం భూములు ఉన్నాయి, సంబంధించినటువంటి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.